ఇన్కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి హీరో నాగార్జున అయితే స్పందించారు. ఆయన మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎక్కడా కూడా అన్లాఫుల్ యాక్ట్కి అయితే పాల్పడలేదని, న్యాయం వైపుగా వెళతామని అండ్ కోర్టును కూడా ఆశ్రయిస్తామంటున్నారు. సో ఇప్పుడు ఇది ఇంతటితో అయిపోలేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బికాస్ ఆయన ఒకవేళ రియాక్ట్ అవ్వకపోయి ఉంటే ఓకే ఆక్రమించి ఉంటారు, సో దానికి సంబంధించి కూల్చివేతలు జరుగుంటాయి అని ప్రజలు అభిప్రాయపడతారనే ఉద్దేశంతో ఆయన ఒక ట్విట్టర్ వేదికగా ఆయన పేర్కొనేది ఏంటంటే, ఐ మీన్ ఎక్స్ వేదికగా ఆయన ఏం పేర్కొన్నారు అనేది మీకు టీవీ నేను స్క్రీన్ పై చూపించాం. సో మొత్తం మీద ఆయన కోర్టును ఆశ్రయిస్తారని తెలుస్తోంది. సో దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక కంప్లైంట్ ఇచ్చారు, రంగనాథ్ రియాక్ట్ అయ్యారు, ఎఫ్టీఎల్ రిపోర్ట్ ను కూడా జత చేశారు. ఎఫ్టీఎల్ రిపోర్ట్ అండ్ గూగుల్ మ్యాప్ ఈ రెండింటిని జత చేస్తే చాలా స్పష్టంగా మనకి ఆ బఫర్ జోన్ లోపల బహుశా ఆ యెల్లో లైన్ దాటిన తర్వాత ఒకవేళ ఎన్కన్వెన్షన్ కనుక నిర్మించి ఉంటే ఇంత సీరియస్ యాక్షన్ ఉండేది కాదేమో. కరెక్ట్ గా రెడ్ అండ్ యెల్లో లైన్ చాలా స్పష్టంగా మార్క్ చేసి కనిపిస్తోంది ఎఫ్టీఎల్ రిపోర్ట్ లో. ఆ తర్వాత దానికి సంబంధించి 29 ఎకరాలు 24 గుంటలు ఏదైతే ఉందో, ఆ చుట్టుపక్కల ప్రాంతం ఏదైతే ఎంక్రోచ్మెంట్ గురైందో వాటన్నిటిపై కూడా హైడ్రా యాక్షన్ తీసుకుంటుందని మొదటి నుంచి చెప్తూ వచ్చారు. గతంలో కూడా ఎన్కన్వెన్షన్ సెంటర్ పై వచ్చిన కంప్లైంట్లు కూడా పేర్కొన్నారు, కూల్చివేస్తారన్న వార్తలు 2014 ఆ తర్వాత కూడా వచ్చాయి. బట్ ఆ తర్వాత ఏం జరిగింది ఏమో గానీ ఎలాంటి కూల్చివేతలు జరగలేదు. ఎఫ్టీఎల్ మ్యాప్ షోయింగ్ ఎంక్రోచ్మెంట్ గూగుల్ ఎర్త్ మ్యాప్ అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుని చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు రియాక్ట్, ఎస్ దాట్స్ ఎఫ్టీఎల్ రిపోర్ట్. ఇందులో మనకి స్లూయిస్ గేట్లు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆక్రమించడం వల్ల నీరు అటు ఇటు వెళ్లకుండా పూర్తిగా బ్లాక్ చేయడం కారణంగానే ఇప్పుడు ఏదైనా కొద్దిపాటి వర్షం పడితే పూర్తిగా నిండిపోతున్నాయి, దానివల్ల హైదరాబాద్ నగరం ముంపు గురవుతుందంటూ దాదాపు ఎన్ని చెరువులైతే ఆక్రమణకు గురయ్యాయో ఆ చెరువును ఆక్రమించి నిర్మించిన కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై యాక్షన్ తీసుకుంటారని తెలుస్తోంది. సో మనకి గూగుల్ ఎర్త్ మ్యాప్ కూడా ఏదైతే జత చేశారో అందులో మనకి ఎన్కన్వెన్షన్ అనేది బ్లూ అండ్ సియాన్ కలర్ బోర్డర్ ఏదైతే కనిపిస్తోందో చాలా స్పష్టంగా ఉంది. సో ఎక్కడా కూడా ఆక్రమించలేదు అనేది నాగార్జున వైపు నుంచి వస్తున్న వాదన కాబట్టి వాళ్ళ తరపు లాయర్లు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మనం చూడాల్సిందే. ఎన్కన్వెన్షన్ కూల్చివేతలపై మంత్రి జూపల్లి స్పందించారు, ప్రభుత్వ ఆస్తుల్ని ఎవ్వరు ఆక్రమించినా చూస్తూ ఊరుకోబోమని ఆయన తేల్చి చెప్పారు. భవిష్యత్తులో అలాంటివి జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఢిల్లీలో చెప్పారు. ఏ శాఖ పని ఆ శాఖ చేసుకుంటూ వెళ్ళిపోతుందంటున్నారు జూపల్లి. ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరు అక్రమంగా ఆక్రమించినా చూస్తూ ఊరుకోమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసేందుకు కఠిన సందేశం పంపాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఇప్పుడు రెండు ప్రధానంగా ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరు అక్రమంగా ఆక్రమించినా కూడా ఇది ప్రజల ఆస్తి కదా, ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి కాబట్టి డెఫినెట్గా దాన్ని ప్రొటెక్ట్ చేయాలా అంటే వీ హావ్ టు సెండ్ ఏ మెసేజ్. గతంలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలా, అందులో భాగంగానే తీసుకుంటా ఉన్నాం, మీరు ఆశించాలా. థ్యాంక్ యూ. ఎవరు మాట్లాడలేదు, చాలా మాట్లాడుతూ కదా, దానికి వ్యవస్థ ఉంది కదా, వ్యవస్థ ఉంది, అధికార యంత్రాంగం ఉంది, ఎవరి పని ఏ శాఖ పని ఏ యంత్రాంగం పని ఆ పని చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. మీరు చూస్తోంది పూర్తిగా నేలమట్టమైన ఎన్కన్వెన్షన్ సెంటర్, పెద్ద పెద్ద ఈవెంట్స్లన్నీ జరిగే ఎన్కన్వెన్షన్ సెంటర్ ఇప్పుడు పూర్తిగా నేలమట్టమైంది. ఇప్పుడు ఇంకా దీనితో ముగింపు అయితే మాత్రం రాలేదు అనేది మనకు తెలుస్తోంది. బికాస్ ఓనర్ హీరో నాగార్జున స్పందించారు, న్యాయస్థానాలని ఆశ్రయిస్తామంటున్నారు, ఎక్కడా ఆక్రమణకు గురి కాలేదు అని ఆయన చెప్పారు.